సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. లంచం ఇస్తే ఇలాంటి దొంగ రికార్డులో ఉన్న భూమినైనా రిజిస్ట్రేషన్ చేస్తారు. ఒకరిపై ఉన్న భూమిని మరొకరి పేరుపై రికార్డుల్లోకి ఎక్కించడం వీరికి చాలా ఈజీ. ఇది తప్పు, అన్యాయం, అక్రమం అనే మాటలు వీరస్సలు పట్టించుకోరు. చేతులు తడిసాయా లేదా అనేదే చూస్తారు. తాజాగా ఓ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇప్పుడు ఇలానే అడ్డంగా దొరికిపోయాడు. లంచం తీసుకుంటూ ఉండగా ఏసీపీకి పట్టుబట్టారు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్. ఈ ఘటన జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, మరో సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ ఏసీబీకి చిక్కారు. ధరణి పోర్టల్లో ప్రొహిబిటెడ్ జాబితాలు ఉన్న 14 గుంటల భూమిని మార్చేందుకు ఓ రైతు నుంచి జాయింట్ కలెక్టర్ 8 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. ఆ డబ్బును సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ ద్వారా జాయింట్ కలెక్టర్ తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు జాయింట్ కలెక్టర్తో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ ను కూడా పట్టుకున్నారు. మరోవైపు నాగోల్లోని జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఇంట్లో 16 లక్షల నగదుతో పాటు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా ఏసీబీ అధికారులు వెల్లడించారు. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.